రాజధాని రైతుల సమస్య కోర్టులో ఉందని జనసేన నేత మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తమ పార్టీ అధినేత బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. నిన్నే కూడా ఇలాంటి నిన్నే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చారు ఇలాంటివి. గవర్నమెంట్ స్కూల్స్ నేను పెదపల్లి గ్రామం మన నెల్లూరు జిల్లాలో నిన్న ఆల్మోస్ట్ 2.5 గంటలు పిల్లలతో గడిపాను. గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ తేడా లేదు, మన పిల్లలు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా ఉన్నా కూడా నేను ప్రతి చోటుకే వెళ్తుంటాను సార్. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వెళ్తాను, కంటిన్యూస్గా జరుగుతుంటాను. నాకు ఆ భేదభావం లేదు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్. ఖచ్చితంగా చేద్దాం. ఎవరైనా పిల్లలు ఎస్ డెఫినెట్ పిల్లలు దేశానికి మన భవిష్యత్తుకు వాళ్ళు మన ఇది మన దేశ భవిష్యత్తుకు వాళ్ళు ఆయువు జనసేన బీజేపీ అయ్యా జనసేన బీజేపీ నేను జనసేన మెంబర్ని. అందుకని జనసేన బీజేపీ పొత్తు వెళ్ళింది, పొత్తులో ఉన్నాం. బీజేపీ పొత్తు మా అధ్యక్షుడు ప్రకటించారు. జనసేన బీజేపీ పొత్తును సర్వత్రా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. ఒక థర్డ్ ఆల్టర్నేటివ్గా మనం జనరేట్ అవ్వాలి. దాంతో జనసేన భాజపా పొత్తు మంచి శుభ సూచిక మన రాష్ట్రం. రాజధాని మార్చడం వల్ల ఏదన్నా లాభం నష్టం? ఈ విషయాలు ఇప్పుడు ప్రస్తుతం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఇప్పుడు మీరు నిన్న చూస్తే కోర్టులో రైతులు పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి హైకోర్టు వారు కూడా 26 ఫిబ్రవరి వరకు ఈ విషయాల్లో సంబంధించిన అఫిడవిట్స్ ఇవి కూడా రాయమని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి ప్రభుత్వం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి ఎందుకు మేము అనుకుంటున్నాం, దానివల్ల పర్యవసనాలు ఏమవుతాయని. ఇప్పుడు ఏంటంటే ఇది ఆందోళనలు ఇప్పుడు కోర్టు పరిధికి వెళ్ళాయి కాబట్టి కోర్టు వారు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మండల పరిధిలో కూడా ఉంది. శాసన మండలిలో ఏదైతే నిర్ణయం చేసుకున్నారో అది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం, సెలెక్ట్ కమిటీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఇవ్వడం, ఆ తర్వాత మన ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ప్రకారం ప్రజలు కూడా దీన్ని చూస్తున్నారు ఏ విధంగా దీన్ని ప్రభుత్వం సమాధానం ఇస్తుందనేది. కోర్టులో కానీ మండలిలో కూడా ఏ విధమైన డెవలప్మెంట్స్ అవుతాయన్నది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అయిన తర్వాత ఒక నిర్ణయం మనకు ప్రజలకు ప్రభుత్వం కూడా తెలియజేస్తారు. శాసనమండలి రద్దు చేయాలని పేపర్లో చదువుతున్నానండి నేను దాని గురించి. ఎందుకంటే ప్రభుత్వానికి ఉండే వాళ్లకున్న అధికారాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించుకునే ఇది వాళ్ళకుంది, కానీ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంతే కదా. ఏదైనా మనం రాసుకున్న రాజ్యాంగమే, మనం రాసుకున్న విధానాలే, అవి ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ప్రభుత్వానికి వాళ్ళు అనుకుంటే దాన్ని చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ మనం చూస్తున్న ఇవి దాని గురించి ఇంకా రద్దు గురించి ఏదైనా ఇంకా నిర్ణయం కూడా ఏది తీసుకోలేదు. అవ్వచ్చు అన్నది ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వీటన్నిటినీ తీసుకొని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం ప్రజల కోసం తీసుకుంటారని చెప్పేసి నేను ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.